ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ గురించి నేర్చుకుందాం ఒక ఫైనాన్షియల్ అకౌంటెంట్ కి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ చేసుకోవడం ఎంత అవసరమో దానికి డెసిషన్స్ తీసుకోవడానికి మేనేజ్మెంట్ కి నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం మెయింటైన్ చేయాలి అంటే ఫైనాన్షియల్ అకౌంట్స్ ఒకటే కాదు నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా చాలా అవసరం అండి డెసిషన్ మేకింగ్ కోసం అందుకని ఫైనాన్షియల్ అకౌంట్స్ తో పాటుగా నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా అవసరమైతే మనం ఎలా టాలీ ప్రైమ్ లో ప్రిపేర్ చేసుకోవాలి అన్నదానికి ఈ కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ అనేది ఎలా ఉపయోగపడతాయి అనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను సో వీడియో చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ ముందు మనం F11 అండి F11 ఫీచర్స్ లో ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ అని ఇక్కడ చూడండి ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ అని ఉంది కదా ఎస్ పెన్ పెట్టండి సో ఇక్కడ మీరు ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ అని ఎస్ పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ F12 లో కూడా ఎనేబుల్ అప్లై కాస్ట్ సెంటర్స్ ఫర్ లెడ్జర్స్ అనేది ఎస్ పెట్టాలి సో F11 తర్వాత F12 ఈ రెండు కూడా మీరు ఎస్ ఉన్నదో లేదో చూసుకోండి సో ఈ రెండు కనుక ఎస్ ఉంటే అప్పుడు మీకు కాస్ట్ సెంటర్స్ అనేది యాక్టివేట్ అవుతుంది సో ఇక్కడ నేను టెలిఫోన్ ఛార్జెస్ అని ఈ లెడ్జర్ కి ఇక్కడ కాస్ట్ సెంటర్స్ ఇస్తున్నాను జాగ్రత్తగా చూడండి కాస్ట్ సెంటర్స్ ఆర్ అప్లికబుల్ ఎస్ సో జనరల్ గా మనం ఏం చేస్తామండి టెలిఫోన్ ఛార్జెస్ టు బ్యాంక్ అని ఒక జర్నల్ ఎంట్రీ పాస్ చేస్తాం సో ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రియేట్ చేస్తున్నాను బ్యాంక్ అకౌంట్ సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో బ్యాలెన్స్ వచ్చి ఒక 10,000 రూపీస్ ఉంది సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ రెండు లెడ్జర్స్ క్రియేట్ చేశానండి జాగ్రత్త గమనించండి ఇప్పుడు మీరు ఓచర్స్కి వెళ్ళి F5 పేమెంట్ అంటే ఇక్కడ టెలిఫోన్ ఛార్జెస్ జనరల్ గా మీరు ఏం చేస్తారు ఈ టెలిఫోన్ ఛార్జెస్ అన్నదానికి జిఎస్టీ తీసేస్తున్నానండి సో జిఎస్టీ గురించి టాపిక్ కాదు ఇది జిఎస్టీ కాదు కాస్ట్ సెంటర్స్ సో టెలిఫోన్ ఛార్జెస్ అన్నప్పుడు ఇక్కడ మనం ఒక 5,000 రూపీస్ తీసుకున్నాను అండ్ ఇక్కడ నేమ్ ఆఫ్ కాస్ట్ సెంటర్ అడుగుతాను చూడండి సపోజ్ మీకు జనరల్ గా మీరు ఎప్పుడైనా ఏం చేస్తారు టెలిఫోన్ ఛార్జెస్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాము కాస్ట్ సెంటర్స్ అనేది నేను తీసుకోలేదు అనుకోండి 5,000 రూపీస్ ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని మనం ఎంట్రీ చేసేస్తాం జనరల్ గా మీరు చేసేది ఇది దీన్ని ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటారు ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను అంటే నేనేం చెప్తున్నాను మీకు అంటే నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు స్టోర్ చేసుకోవాలి నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలి అంటే ఏం కావాలి వెరీ ఇంపార్టెంట్ జనరల్ గా ఆఫీసుల్లో సెల్ ఫోన్స్ కానీ లేకపోతే మనకి ఈ ల్యాండ్ లైన్స్ కానీ ఎక్కడైనా మనం ఆఫీసు వాడుతున్న ఆఫీస్ కి సంబంధించి ఎంప్లాయీస్ కి ఇచ్చినప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఎంత వాడారు అనేది మనం ఇవ్వగలిగితే దాన్ని బట్టి మేనేజ్మెంట్ ఏంటంటే ఎక్స్పెన్సెస్ ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో నేను ఇక్కడ మీకు అది చేసి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇందులో మనకి క్రియేట్ సో క్రియేట్ లో ఇక్కడ మీకు కాస్ట్ సెంటర్స్ అని ఉంది గమనించారా కాస్ట్ సెంటర్స్ సో ఈ కాస్ట్ సెంటర్స్ లోకి వెళ్ళి మీరు కాస్ట్ సెంటర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఇన్ అడిషన్ టు దట్ ఇంకేమన్నా అవసరం అనుకుంటే షో మోర్ లోకి వెళ్ళండి సో నేనేం చేస్తున్నానంటే ఒక లెడ్జర్ కి గ్రూప్ ఎంత అవసరమో కాస్ట్ సెంటర్ కి కూడా కాస్ట్ కేటగిరీ అంతే అవసరం అందుకు నేను ముందు కాస్ట్ కేటగిరీ తీసుకుంటున్నా క్రియేట్ న్యూ సో దేనికోసం అండి అంటే సెల్ నెంబర్స్ ఇక్కడ నేను సెల్ నెంబర్స్ ఇస్తాను అండ్ ఇక్కడ చూడండి ఈ సెల్ నెంబర్స్ కి ఇది ఒక గ్రూప్ లాగా అనమాట కాస్ట్ సెంటర్ లోకి వెళ్ళి సో కేటగిరీ ఏంటిది ఇచ్చాను సెల్ నెంబర్స్ అని ఇచ్చాను ఇక్కడ 9292959527 అని ఒక ఫోన్ నెంబర్ తీసుకున్నాను అండ్ ఇది అండర్ ప్రైమరీ అని ఇచ్చాను ఇంకొక నెంబర్ వచ్చి 9848098480 అని ఇచ్చాను ఇది ఒక నెంబర్ అండి అండ్ ఇంకొకటి సో 19123456789 ఇది ఒక నెంబర్ ఇచ్చాను టోటల్ గా 3 నెంబర్స్ ఇచ్చానండి గమనించండి ఇక్కడ ఈ 3 సెల్ నెంబర్స్ కి కూడా ఇప్పుడు నేను ఏ రకంగా ఓచర్ ఎంట్రీ పాస్ చేస్తాను చూడండి ఓచర్స్ లో ఇప్పుడు ఈ పేమెంట్ ఓచర్ లో ఎక్స్ సారీ పేమెంట్ ఓచర్ లో టెలిఫోన్ ఛార్జెస్ అనేది మళ్ళీ తీసుకుంటున్నాను F5 పేమెంట్ ఓచర్ ఇప్పుడు టెలిఫోన్ ఛార్జెస్
మళ్ళీ 5000. సో ఇప్పుడు టెలిఫోన్ చార్జెస్ మళ్ళీ 5000 అని వచ్చింది, కానీ కాస్ట్ సెంటర్ రాలేదు కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాస్ట్ సెంటర్స్ అనేది అప్లికబుల్ పెట్టాం. కాస్ట్ సెంటర్స్ ఆర్ అప్లికబుల్, ఎస్. సో ఇప్పుడు గమనించండి 5000. సో మీకు కాస్ట్ సెంటర్ అన్నప్పుడు సెల్ నెంబర్స్, ఇందాకడైతే ఖాళీగా వచ్చింది, ఇప్పుడు సెల్ నెంబర్స్ వచ్చింది చూడండి. సెల్ నెంబర్స్ ఇప్పుడు మనం చేసాం కదా. సో ఆ కేటగిరీలో ఉన్న ఏ నెంబర్ కి ఎంత అమౌంట్, సపోజ్ 9292 9595 27, ఇది ఆఫీస్ నెంబర్ది. సో ఇక్కడ నేను 2500 దీనికి పే చేశాను. అండ్ ఇంకొకటి నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఇచ్చాను, దీనికి 1500 పే చేశాను. సో ఇక్కడికి 4000 అయింది. ఇంకొక నెంబర్కి వచ్చి 1000 పే చేశాను. టోటల్ ఎంత అయిందండి, 5000 రూపీస్ అయింది. ఇక్కడ టెలిఫోన్ చార్జెస్ టు క్యాష్ అని నోట్ చేసామనుకోండి, మనం దాన్ని ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటాం. క్యాష్ కాదు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటున్నాను. సో టెలిఫోన్ చార్జెస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే కనుక అది మనకి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఖర్చు ఎంత అండ్ ఏ బ్యాంక్ లోంచి మీరు అమౌంట్ పే చేశారు అనేది అకౌంట్ ఇన్ఫర్మేషన్. దీనికి అడిషనల్గా నేనేం చెప్పి నేర్పిస్తున్నాను మీకు ఈ వీడియోలో అంటే, నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా కావాలి. అంటే ఏ నెంబర్కి ఎంతెంత ఖర్చు పెట్టారు. సో కాస్ట్ సెంటర్ తెలుసు, కాస్ట్ కేటగిరీస్ తెలుసు అని అనుకోవడం కాదు, మనకి టాలీలో అది ఎక్కడ వాడాలి ఎలా వాడాలి అనేది మాత్రం నేర్చుకోండి. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. మనకి టెలిఫోన్ చార్జెస్ అన్నప్పుడు నేను మీకు ఇక్కడ ఎంట్రీ చేశాను, సింపుల్, చాలా సింపుల్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు చూడండి, మీకు రిపోర్ట్స్ లోకి వెళ్తే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ కాస్ట్ సెంటర్స్. ఇక్కడ చూడండి కాస్ట్ కేటగిరీ సమ్మరీ. సో కేటగిరీ సమ్మరీలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ నెంబర్కి ఎంతెంత ఖర్చు పెట్టారు. సో దీన్ని బట్టి మేనేజ్మెంట్ ఒక డెసిషన్ తీసుకోవచ్చు, ఎక్కువ ఖర్చు అవుతుందా తక్కువ ఖర్చు అవుతుందా, ఏ నెంబర్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎందుకు ఖర్చు అవుతుంది, అంత అవసరమా కాదా అన్న దాన్ని బట్టి మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. సో నేను సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ కోసం 3 నెంబర్లు ఇచ్చాను, కానీ మీకు గ్రూప్ మెంబర్స్, గ్రూప్ నెంబర్స్ చాలా ఉంటాయి ఆఫీసుల్లో. అలాంటి చోట్ల ఏంటి అంటే టోటల్ గ్రూప్ అందరికీ కలిపి ఒక బిల్ వస్తూ ఉంటుంది ఆఫీస్కి, అది పే చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ మీకు విడివిడి నెంబర్లు ఉన్నా సరే ఆఫీస్ కనుక మీకు పే చేసుకోండి అంటే అన్ని కూడా ఎందులోకి వెళ్ళిపోతాయి, బై టెలిఫోన్ చార్జెస్ టు బ్యాంక్, బై టెలిఫోన్ చార్జెస్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలా రాసిస్తాం మనం. అటువంటిప్పుడు ఏమవుతుందంటే టోటల్ టెలిఫోన్ చార్జెస్ అనేది వస్తాయి, కానీ ఏ నెంబర్కి ఎంత అనేది తెలియదు. సో కాబట్టి కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ అనేది యూస్ చేసి ఇలా మీరు ప్రతిదానికి ఇన్కమ్కి యూస్ చేయొచ్చు, ఎక్స్పెన్సెస్కి యూస్ చేయొచ్చు. సో అలాగే నేను మీకు ఇంకొక ట్రాన్సాక్షన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ క్రియేట్లోకి వెళ్ళి కాస్ట్ కేటగిరీస్. సో ఇక్కడ సేల్స్ పర్సన్స్ అని ఒక నెంబర్ ఇచ్చాను చూడండి, సేల్స్ నెంబర్, సేల్స్ పర్సన్స్. సో ఇక్కడ కాస్ట్ సెంటర్లోకి వెళ్ళి సెల్ నెంబర్స్ కాకుండా సేల్స్ పర్సన్స్ అని తీసుకుంటున్నాం. సో సేల్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ 1 అని ఇచ్చానండి. సో మళ్ళీ కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తే రిపీట్ అవుతుంది, సేల్స్ ఎగ్జిక్యూటివ్ 2, మళ్ళీ కంట్రోల్ ఆర్ మళ్ళీ రిపీట్ అవుతుంది, 2 తీసి 3, సేల్స్ ఎగ్జిక్యూటివ్ 3, ఇలా నాకు 3 ఉన్నారు. సో ఇక్కడ ఓచర్స్ లోకి వచ్చి సపోజ్ నేను సేల్ ఎంట్రీ పాస్ చేయాలి. సో ఓచర్ మోడ్, ఇక్కడ సింపుల్ ఓచర్ మోడ్ లో ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేటప్పటికి బై క్యాష్, సపోజ్ క్యాష్ కి నేను అమ్ముతున్నాను అండ్ ఒక 5000 రూపీస్ అమ్మాను. అండ్ సేల్స్ అండి, సింపుల్ సేల్స్. సో B2B నా B2C నా అనేది పాయింట్ కాదు, ఇక్కడ సింపుల్ సేల్స్. సో ఐటమ్స్ ఏం తీసుకోవట్లా, ఇక్కడ మీరు గమనించండి సేల్స్ అన్నప్పుడు ఇదిగోండి సేల్స్ పర్సన్, ఈ సేల్ అనేది ఎవరు చేశారు, సేల్స్ ఎగ్జిక్యూటివ్ 1, 5000 అమ్మారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మళ్ళీ క్యాష్, ఇంకొక సేల్ ఇన్వాయిస్ వేస్తున్నాను. సో 6000 రూపీస్కి అండ్ మళ్ళీ సేల్స్ తీసుకున్నాను. సో నాకు ఐటమ్స్తో అవసరం లేదు, ఇక్కడ ఓన్లీ అకౌంటింగ్ ఓచర్ మోడ్లో వేశాను 6000. ఇక్కడ చూడండి మళ్ళీ ఈ సేల్ ఎవరు చేశారు, సేల్స్ ఎగ్జిక్యూటివ్ 2 అండి. సో చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఇక్కడ, ఎగ్జిక్యూటివ్ 2. ఇలా మనకి ఇద్దరు, సేల్స్ ఎగ్జిక్యూటివ్ 1 5000, సేల్స్ ఎగ్జిక్యూటివ్ 2 6000. ఇక్కడ మీరు గమనించండి మళ్ళీ రిపోర్ట్స్కి వెళ్తున్నాం, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ కాస్ట్ సెంటర్స్, కాస్ట్ సెంటర్ బ్రేకప్. సో ఇదిగోండి దేనికి దానికి సపరేట్ సపరేట్ చూడొచ్చు, లేదు అన్ని కలిపి చూడాలన్నారు అనుకోండి. సేల్స్ పర్సన్స్ ఇదిగోండి, ఒక్కొక్క సేల్ పర్సన్ ఎంత సేల్ చేశారు. జనరల్గా మనం ఏం చేస్తాం, టోటల్ సేల్ ఎంత అంటే 11000 అని చెప్పేస్తాం, కానీ నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కావాల్సింది ఏంటి అంటే ఏ ఎంప్లాయీ ఎంతెంత సేల్ చేశారు. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బెనిఫిట్ అండి, టాలీ ప్రైమ్ లో ఉంది, చాలా అవసరమైంది కూడా అందరికీ కూడా ఇది. అందుకని ఇది చాలా నీట్గా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు రిపోర్ట్స్ కూడా గమనించండి, ఏ నెంబర్కి ఎంత ఖర్చు అయింది అండ్ ఏ పర్సన్ ఎంత మనకి ఇచ్చారు. ఇది అడిషనల్ రిపోర్ట్,
ఇప్పుడు మనం జనరల్ గా ఈ రిపోర్ట్ లో ఇక్కడ మనం స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ లో ఏదైతే కాస్ట్ సెంటర్స్ లో మనం ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ చూసామో కేటగిరీ సమ్మరీ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అంటే ఇప్పుడు వీళ్ళకి టార్గెట్ పెడతారు సో టార్గెట్ ప్రతి ఎంప్లాయీ కూడా రీచ్ అయ్యారా లేదా రీచ్ అవ్వకపోతే కనుక వాళ్ళకి సంబంధించి ఏమన్నా మోటివేషన్ క్లాసెస్ ఇవ్వాలా లేకపోతే సేల్ ఎలా చేయాలి అనేది వాళ్ళకి ఏమన్నా అడిషనల్ గా ట్రైనింగ్ ఇవ్వాలా లేకపోతే ఇంకేదైనా గైడ్ లైన్స్ ఇవ్వాలా అనేది మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది అండ్ దీన్ని బేస్ చేసుకుని కూడా మళ్ళీ వీళ్ళకి ఏమైనా కమిషన్స్ ఇచ్చారనుకోండి సపోజ్ ఇక్కడ 6000 రూపీస్ అమ్మారు దీని మీద ఒక 2% కమిషన్ ఇవ్వండి అంటే కనుక సో ఈ దేని బేసిస్ లో ఇవ్వాలి రిపోర్ట్ మనం చూసుకోవాలి కదా అందుకని ఇక్కడ ఈ రకంగా దీని మీద 6000 రూపీస్ కి 2% చొప్పున మనం సెపరేట్ గా ఒక మళ్ళీ ఒక పేమెంట్ ఎంట్రీ కూడా పాస్ చేసుకోవచ్చు అవసరాన్ని బట్టి. ముందుగా ఇక్కడ మనం నేర్చుకునేది కాస్ట్ సెంటర్ అండి, ఇన్కమ్ కి ఎలా వాడాలి అండ్ ఎక్స్పెన్సెస్ కి ఎలా వాడాలి. సో చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి. ఇంకా మీరు ప్రాక్టికల్ వర్క్ కి సంబంధించి ఏదైనా మీరు నేర్చుకోవాలి అనుకుంటే కనుక మన ఆఫీస్ నంబర్ 9292959527 నెంబర్ కి వాట్సాప్ రిక్వెస్ట్ పెట్టచ్చు లేదా డీటెయిల్స్ తీసుకోండి ఫోన్ చేసి. మీకు అన్ని కూడా లైవ్ లో వర్క్స్ ఎలా ఉంటాయి అనేది నేర్పిస్తారు అండ్ మీరు ఎప్పుడు కూడా మీకు మంచి కెరియర్ ఉండాలని నేను ఆశిస్తున్నాను. మీ బాలాజీ, ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్. థ్యాంక్ యూ.